జాన్వీ కపూర్ సౌత్ కి సలాం అంటోంది, కానీ సౌత్ ఆఫర్స్ కి మాత్రం నో చెప్తూనే ఉంది. అలాగని తనేం బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాదు, విజయ్ అంటే ఇష్టమంది, తెలుగు స్టార్స్ తో కలిసి నటించాలనుందని అంది. కానీ ఎన్టీఆర్ నుంచి మహేష్ వరకు అందరికి హ్యాండ్ ఇస్తోంది. ఎందుకు? జాన్వీ కపూర్ తెలుగులో ఎప్పుడు వెలగబోతోంది, అలానే తమిళ్లో ఎప్పుడు చిందయ్యబోతోంది? ఇలా టాలీవుడ్, కోలీవుడ్ లో ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండతో జోడీ అన్న మాటలు గుసగుసలకే పరిమితమయ్యాయి. గుంజన్ సక్సేనా తప్ప జాన్వీ కపూర్ మూవీస్ లో మరో హిట్ లేదు. 4 ఏళ్ల క్రితమే కెరీర్ మొదలు పెట్టిన ఈ అతిలోక సుందరి డాక్టర్ కి బ్లాక్ బస్టర్ల ఛాన్స్ చిక్కలేదు. అయినా సౌత్ నుంచి బడా ఆఫర్లు వచ్చినా నో అంటోందన్నారు. రౌడీ స్టార్ విజయ్ లైగర్ లో శ్రీదేవి కూతురన్నారు, కానీ అదంతా గాలివార్తనే తేలింది. లేదు జనగణమనలో ఉందన్నారు, కాదని తేలింది. ఇక ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీలో జాన్వీ అన్నారు. రష్మిక రాకతో అది కూడా గుసగుస ప్రభావమే అని తేలిపోయింది. లాస్ట్ టైం రూహితో ఫ్లాప్ ఫేస్ చేసిన జాన్వీకి గుడ్ లక్ జెర్రీ, మిలీతో పాటు బవాల్ మూవీసే చేతిలో ఉన్నాయి. అందులో రెండైపోయాయి. ఇక చేతిలో ఒకే మూవీనే ఉన్న ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరి కొత్త ప్రాజెక్టుల్లో మెరిసే ఛాన్స్ వచ్చినా నో అందట. రామ్ చరణ్ తో శంకర్ తీసే మూవీలో నిజానికి జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నారు, కానీ అప్పటి నుంచి జోడీ కుదరలేదు. తారక ఆఫర్ ఆచరణలో సాధ్యం కాలేదు, అలాంటి మాటలే వినిపించాయి. కానీ అసలు సౌత్ నుంచి ఆఫర్లే రాలేదని జాన్వీ వర్షన్ అంటున్నారు. ఏదేమైనా చెర్రీ చేయబోయే మరో కొత్త మూవీలో జాన్వీ రాకకి ఛాన్స్ ఉందంటున్నారు.